థ్యాంక్ యూ. యాక్చువల్లీ పార్టీ వల్ల అనుకుంటున్నాను, సో నా బర్త్డే కూడా దగ్గరకు వస్తుంది, సో ఆ సక్సెస్ని నా బర్త్డే పార్టీతో కలిపి ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు ఎందుకు ఓకే చేశారు? డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ వుడ్ బి సంపత్, బికాజ్ ఒక కథ విన్నప్పుడు అది ఫైనల్గా ఎలా కనపడుతుందని అందరినీ నమ్మలేను. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ ఒక మంచి డైరెక్టర్ ఉన్నప్పుడు ఒక చాలా నమ్మకం వస్తుంది, అండ్ బికాజ్ ఇట్స్ సంపత్ అండ్ ఆయనతో ముందు పనిచేశాను, అండ్ అఫ్ కోర్స్ రవి గారు, బికాజ్ రవి గారితో నేను ఎప్పుడూ పనిచేయలేదు అండ్ ఆయన నేను ఆయనకి ఒక పెద్ద ఫ్యాన్, సో ఇట్ వాజ్ వన్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ ఇంతకుముందు చాలా ఆపర్చునిటీస్ మిస్ అయినాయి బికాజ్ ఐ కుడ్ నాట్ వర్క్ విత్ హిమ్ ఇన్ ద ప్రీవియస్ పాస్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ సినిమా ద్వారా అది నాకు తగ్గింది. వెల్ సంపత్ గారు ఒక సినిమా తీసేటప్పుడు డెఫినెట్గా కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ మేకప్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, సో దెర్ వాజ్ నిష్కాలుల్లా డూయింగ్ మై క్లోత్స్, మాధురి నాక్లే డూయింగ్ మై హెయిర్, బిలీ మానిక్ డూయింగ్ మై మేకప్, అండ్ డెఫినెట్గా నాకు చాలామంది చెప్పారు దట్ నా లుక్ కొత్తగా ఉంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. కమర్షియల్ సినిమా ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక ఫ్రెష్నెస్ అనేది ఉంది, సో డెఫినెట్గా ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు మై టీమ్. వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్ లేకుండా ఇట్ వుడెంట్ హ్యావ్ ఇలా కనిపించేది కాదు. రవితేజ అంటే వాళ్ళ ఒక నాకు ఒక సినిమా వ్యక్తి కాకుండా హీస్ బికమ్ అ ఫ్రెండ్ సో ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్ యాజ్ అ పర్సన్. ఆయన ఒక చాలా మంచి పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ డెఫినెట్గా బీయింగ్ ద స్టార్ దట్ హీఈస్ ఐ థింక్ హీఈస్ వెరీ గ్రౌండెడ్. ఆయన ఒక అందరూ చెప్తూ ఉంటారు చాలా ఎనర్జెటిక్ యాక్టర్ అని, బట్ మోర్ దెన్ దాట్ ఐ థింక్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. ఆయన ఏదైనా ఎలాంటి రోల్ అయినా ఆయన చేయొచ్చు అనేది నాకు నమ్మకం. సో ఐ రియలీ హోప్ అండ్ విష్ ఆయనతో మళ్ళీ కలిసి ఏదో ఒక కొత్త సినిమా చేస్తా, అసలు విచిత్రమైన క్యారెక్టర్స్ ఏదో డిఫరెంట్గా ఉండి ఏదో ట్రై చేద్దాం. డెఫినెట్లీ దాట్స్ సంథింగ్ ఇన్ మై మైండ్ విత్ రవి గారు. వెల్ బొమ్మన్ ఇరాని గారు ఇస్ అ వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్. ఆయనకి తెలుగు రాకపోయినా ఆయన 1 మంత్ ముందు డైలాగ్స్ అన్ని తీసుకుని అసిస్టెంట్ డైరెక్టర్తో బాగా సరిగా కూర్చుని నేర్చుకుని సెట్కి వచ్చారు. ఇలాంటి యాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి యాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు, వేర్ ది టేక్ ది లైన్స్ ఇన్ సో మచ్ ఇన్ అడ్వాన్స్ అండ్ దాని మీద వర్క్ చేసుకుని అంత ప్రిపేర్ అయ్యి సెట్కి వస్తారు. సో ఇట్ వాజ్ మా ఇది నాకు అదృష్టం అనేది చెప్పవచ్చు ఆయనతో పనిచేయటం అనేది. ఓకే, సో ఇంకా చూడని ఆడియన్స్కి అసలు ఈ సినిమా మేము ఎందుకు చూడాలో చెప్పండి. ఒక 2.5 అవర్స్ మీకు ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా వెళ్ళి బెంగాల్ టైగర్ మీ థియేటర్స్లో చూడండి, పైరసీని అవాయిడ్ చేయండి, ప్లీజ్ వెళ్ళి సినిమా థియేటర్లో వెళ్ళి సినిమాలు చూడండి. థ్యాంక్ యూ. దత్తత తీసుకోవడం అంటే 2 కామెడీ సీన్లు 2 రేప్ సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్యా. తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం. 24 అవర్స్ సీఎం వర్సెస్ సీఎం.